మధ్యం రోదనతో అలమటించే జీవునిలో కలిగిన స్పందన తనలో అవిరళంగా సాగే యాతనను రూపుమాపేందుకు చేయు ప్రయత్నమే సాధన. సాధనను ప్రయత్నముతో సాగించేవాడు సాధకుడు, సాధకుడు సాధన ద్వారా చేరు గమ్యమే సాధ్యము. సాధకుడు పరిమితుడైన జీవుడు, సాధ్యము అపరిమితుడు, అనంతుడు అయిన భగవానుడు సాధ్యమును సాధకునిలో దర్శింపజేసేదే నిజమైన సాధన. ఈ ప్రపంచ రహదారిలో ప్రతి జీవియు ఒక బాటసారియే. బాట తెలియకపోయినా దారి చూపేవారు బాహ్య జగత్తులోని ప్రయాణములో లభిస్తారు. ఆంతర్యములో పయనించడం అంత తేలిక కాదు. బహిర్ముఖమయ్యే చిత్తమును అంతర్ముఖం చేయడం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. అందుచేతనే ఆధ్యాత్మిక ప్రయాణము కష్టసాధ్యంగా గోచరిస్తుంది. దుర్లభమైన విషయాన్ని దక్కించుకొనటలో చాలా జాగరూకతతో సాధకుడు యత్నించాలి. ఇవే సోపానాలు. సాధక సాగిపో, బలహీనతలను ఆగిపోని, నిరాశ నిస్పృహలను రాలిపోని. నీవు ఒంటరి వాడవు కావు. నీ ఇంటికి చేరే ప్రయత్నంలో నీవున్నావు. నిన్ను అంటిపెట్టుకునే అక్షర రూపుడున్నాడు. నీ జన్మే ధన్యము, నీ కర్మే పరమ పవిత్రము. ఓం తత్సత్. 401 ఉదయాస్తమయాలలో సూర్యుడు అరుణకాంతులనే ప్రసరింపజేస్తున్నాడు. సంపదల్లో ఆపదల్లో ఒకే విధంగా ప్రవర్తించువారు సూర్యుని వలె జ్ఞానప్రకాశంతో శోభిస్తారు. 402 సత్సంగం వలన దుర్జనులు సజ్జనులు అవుతారు, దుస్సంగం వలన సజ్జనులు దుర్జనులు కారు. పుష్పముల వలన భూమి సుగంధ భరితమగును, పుష్పాలు మట్టి వాసనను గ్రహింపవు. 403 బాధ్యతలను విస్మరించు వారిని భగవానుడు ఇష్టపడుడు. అంతా నీ భారమే, నని పలికి కూర్చునే సోమరి పరమాత్మకు దూరమే. నాదేమీ లేదు అని నిరంతరము శ్రమ తెలియక పరిశ్రమించువాడే పరమాత్మకు ప్రియుడు. 404 సాధకుడు సంభాషణలో సావధాన చిత్తుడై ఉండాలి, పలుకు ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం వెనుక అహంకారం చోటు చేసుకోకూడదు, ఆత్మస్థైర్యం నిండి ఉండాలి. 405 సాధన కర్మరూపంగా తెలిసినను వాస్తవానికి భావరూపమే. భావరూపమైన సాధనకు శరణాగతియే పూర్ణాహుతి. శరణాగతి జరిగితే కర్మ లేదు, కర్త లేడు. మరణగతి తెలియని స్మరణ స్థితియే శరణాగతి. 406 గతి తెలిసి మతి నిలిపి చితిరగలిలోగా పతిని దర్శించు. కరుణను విస్మరించకు, తరుణం మించనీకు ప్రయత్నించు. 407 సాధకుడు సత్యసంధుడై ఉండాలి. మాట నిలిచినప్పుడే మనిషి నిలుస్తాడు, మాట పడితే మనిషి పతనమవుతాడు. 408 చేయగలిగితేనే చెప్పు, చెప్పిన దాన్ని చేసి చూపించు. 409 సాధకులైన వారంతా ప్రారంభములో అనేక బాధలతో జీవన గాథలను ఆరంభించిన వారే. కృషిలో పండి ఋషులయ్యారు. ఆ తర్వాత వారి అవసరాలన్నీ పరమాత్మే తీర్చాడు. 410 నీవు సాధకుడవు, సంకుచితమైన స్వభావాన్ని త్యజించి దివ్యత్వాన్ని సాధించు. స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి, నేను చేస్తున్నాననే భావన కదలగానే నరకం ఎదుట నిలుస్తుంది. చేయించేవాడున్నాడని అర్థం కాగానే స్వర్గం నీ ముందు కనిపిస్తుంది. 411 సాధకుడు సదా అంతర్ముఖుడయ్యే ప్రయత్నం వదలకూడదు. మందులు రోగికి ఉపయోగపడినా రోగాన్ని రోగియే నయం చేసుకోవాలి. బోధలు బోధకులు మార్గాన్ని దర్శింపజేయగలరు, కానీ గమనించవలసింది సాధకుడే. 412 వదిలే వాటిని విదిలించుకో, వదలనిది ఏదో తెలిసి తగిలించుకో. తరించే ముందు తారసిల్లేవన్నీ తగిలింపులే, ఉద్ధరింపబడే సమయ మాసన్నమైనప్పుడు ఊడేవన్నీ ఊరేగింపులే. 413 గాలి లేని చోటనే దీపం నిలుస్తుంది, సంశయాలు లేని హృదయంలోనే భగవంతుడు నిలుస్తాడు. అనుమానం అతి భయంకరమైనది, విశ్వాసంతో జీవించు, వానికి విశ్వంలో ఏది అంటు నిలవదు. 414 పరమాత్మ నీకు మిత్రుడు కానిచో అన్ని చోట్ల నీకు శత్రువులే అగుపిస్తారు. వెలుగున్న చోట చీకట్లు లేనట్లు ప్రేమున్న చోట ద్వేషాలు అంకురించవు. ప్రేమ హృదయగతం, సంశయాలు బుద్ధిగతం. 415 సత్వగుణము వృద్ధి చెందితే వ్యక్తిలో సౌకుమార్యం జనిస్తుంది,
సున్నితత్వం పెరుగుతుంది, నమ్రత పెనవేసుకుంటుంది, నాణ్యత గోచరిస్తుంది, బ్రతుకులో మాధుర్యాన్ని పెంచుతుంది. 416. మనిషి రాగానే చల్లగా చూడాలి, మెల్లగా పలకరించాలి, ఎవరు ముందు పలకరించాలి అని ఆలోచించడం తప్పు. నీ బ్రతుకులో తీయదనం రావాలంటే, కావాలంటే నీవే మాట్లాడాలి. పూర్వభాషయే మధురభాషి అని మరవకూడదు. 417. తిరిగి చూడని నడకను నేర్చుకో, నవ్వే నోరు మూతపడే వరకు నవ్వటం అలవర్చుకో. 418. అరగని రూపం, ఆరని దీపం ఆంతర్యంలో దర్శింపబడటానికే దేహమనడి పరికరం ఉపయోగపడాలి. అనువుగానిచో తనువునెందుకు పెంచినట్లు. 419. నీవు ఇతరులకు చేసిన మేలును, ఇతరులు నీకు చేసిన కీడును మర్చిపో. అలాగే ఇతరులు నీకు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతతో జీవించు. నీవు ఇతరులకు చేసిన కీడును స్మృతి అందుంచుకొని పశ్చాత్తాపం చెంది బ్రతుకును కొనసాగించు. 420. బిడ్డ తన చేతిని తల్లికి అందించి నిర్భయంగా నడిచిపోతుంది. మనం కూడా మన చేతిని భగవానునికి అందించి నడవటానికి ప్రయత్నించాలి. 421. ప్రారంధాధీనంగా సంక్రమించిన శరీరాన్ని అలా ఉండనీయాలి, దేహభ్రాంతి కదలకుండా చూసుకోవాలి. మన చేతి గడియారం చెడిపోతే సరిచేసుకుంటాం, అది చెడగానే మనం చెడిపోలేదు. గడియారం మనది, మనం గడియారం కాదు, శరీరం కూడా అంతే. 422. సంస్కారం అనేది ఇతరులు చెబితే వచ్చేది కాదు, స్వతహాగా అలవర్చుకొన వలసినది. శ్రవణం వల్లే మనిషి బాగుపడలేడు, ఆచరణ వలన మాత్రమే శోభిస్తాడు. 423. నిన్ను నీవు చూసుకోగలిగితే ప్రపంచం లేదు, నిన్ను నీవు మర్చిపోతే ఉన్నదంతా ప్రపంచమే. 424. నడిచే నావలెన్నైనా రేవు దీపం ఒక్కటే, కదిలే రూపాలెన్నైనా జ్ఞానదీపం ఒక్కటే. 425. బ్రతుకుకు గండి పడకుండా చూసుకో, భగవాన్ని అండ చెడకుండా కాచుకో. ఇది ఏ సముజ్వల జీవన సందడి అని, సర్వమును సమకూర్చడి శాంతి అంగడి అని మర్చిపోకు. 426. ఆడు కానీ అలసిపోకు, క్రీడించు కానీ చిక్కిపోకు, గెలువు కానీ అది నీ శక్తి అని గర్వించకు, ఓడిపో కానీ అది ప్రసాదమని భావించు. 427. మానవునికి నేడున్నది రేపుంటుందని చెప్పలేము, నేటిని వినియోగించుకున్నవాడే మేటిగా నిలుస్తాడు. సాటి లేనివాడు అనిపించుకుంటాడు, నేటిని పాడు చేసుకుంటే అన్యాయంగా ఏటికి ఆహుతి అవుతాడు. 428. నీవు చేయవలసిన కర్మ నీ కొరకు ఎదురుచూచినప్పుడు దాని నీవు విస్మరించలేవు, విసర్జించలేవు. ఇక్కడ నీవు చేయదగినది కర్మను వదులుట కాదు. నాటకంలో నటుడు తన పాత్రను పోషించినట్లు ఆసక్తి లేకుండా కర్మను ఆచరించుటే. 429. బ్రతుకులోని సంపదలన్నీ నీటి బిందువులే అని మరవకు, కాలపవనాలు వీచగానే కనుమరుగవుతాయని తెలుసుకో. అసత్య వస్తువు ఎన్నడూ నీకు అండ కాదు, సత్య వస్తువు ఎప్పుడైనా దండిగానే ఉంటుంది. 430. మనసును తగిలించుకొని మానవుడవయ్యావు, మనసును విడిపించుకొని మాధవుడవుతావు. 431. భాస్కరుని చూస్తే చాలదు, భాస్కరుడిలా భాషించాలని నిర్ణయించుకోవాలి, నిర్ణయాన్ని నిలబెట్టుకుంటూ నివసించాలి. 432. ఉపయోగించంచో బావినీరు నిరుపయోగం అవుతుంది, ఉపక్రమించనుచో మనసు జడమై మిగులుతుంది. వాడుకే ఒక వేడుక, శోధనే నిజమైన సాధన. 433. నీరు లోతుగా ఉంటే నౌక సుఖంగా కదులుతుంది, భావలోతు గలవానికి బ్రతుకు శుభంగా సాగుతుంది. 434. జరిగేదంతా నాటకం, వీక్షించుటే మన పాఠమం. 435. కాలికి బురద అంటుకోగానే కాళ్ళు కడుక్కున్నట్లు మనస్సులో ద్వేషభావాలు స్ఫురించగానే భగవన్నామంతో శుద్ధి చేసుకో, నీవు సదా శాంతితో జీవిస్తావు. 436. నీరు ప్రవహించినా తీరము పరుగులిడుట లేదు, నీ నుండి నీ ద్వారా ఏదైనా కదలని, నీవు కదలకుండా ఉండాలి. 437. గమ్యం తెలియని పయనంలో గమనం తెలిసి వస్తే చాలు, మననము తోడుంటే చాలు. జ్ఞాన జననము జరిగినట్లే, అంధకారం అదృశ్యమైనట్లే, విజ్ఞాన తీరాలు సమీపించినట్లే. 438. విషయ చింతన మనిషికి భీతిని కల్పిస్తుంది, విషయ చింతనను త్యజించిన వానికి నిర్భయత్వము ప్రాప్తిస్తుంది, నిర్భయత్వము నిర్వికల్పధామాన్ని ప్రసాదిస్తుంది. 439. ప్రతి హృదయంలో పరమాత్మ ఉన్నాడని అందరికీ తెలుసు, మరి పరుల హృదయాన్ని బాధిస్తే అది పరమాత్మను బాధించినట్లు అవుతుందని ఎందరికీ తెలుసు. 440.
మనకన్నా ఎక్కువ భాగ్యవంతుడు సుఖవంతుడు కనిపించినప్పుడు ఈర్ష చెందకూడదు. ఆపదలు సంపదలు పూర్వజన్మ కర్మల ఫలితాలని మరవకూడదు. 441 ఉన్నదానిని చూడాలి గాని మనసులో ఉన్నదానిని కాదు. మనసులోని వాటినే బాహ్యంలో దర్శించువాడు తన మనసును చూస్తాడే కాని సత్యాన్ని చూడలేడు. 442 ఖాళీగాయున్న మురళి నుండి సంగీతం వినిపిస్తుంది. ఖాళీగాయున్న కాగితం పైన వ్రాతలు వ్రాయగలం. ఖాళీ ప్రదేశంలోనే దీపం వెలుగును విరజమ్ముతుంది. ఖాళీ అయిన మనసే భగవంతుని చూడగలుగుతుంది. 443 సంతోషము కలిగినప్పుడే అది ఏమిటాయని విచారించు. దుఃఖము కలిగినప్పుడు అది ఏమిటో చక్కగా పరీక్షించి చూడు. ఈ విధమైన పరిశీలనలో నీ పంధాయే మారుతుంది. 444 బాగుపడాలనే భావం రాకపోట చేతనే మనల్ని బాధలు ఆవరిస్తున్నాయి. బాధను పోగొట్టుకోవాలనే సంకల్పం ఉదయించని దోషం వల్ల గాయాలు ఎక్కువవుతున్నాయి. 445 దుఃఖం అనేది మనసుకు సంబంధించినది. అది తిలకించదగినదియే కానీ త్యజించదగినది కాదు. నీవు సాక్షిపై వీక్షించదగినదియే. 446 స్వార్థాన్ని ఒకవైపు అసూయను మరొక వైపు నిలిపి హృదయాన్ని విశాలం చేయాలంటే వీలు పడదు. స్వార్థము అసూయ అనే గోడలు కూలినప్పుడే ప్రేమ సూర్యకిరణాల వలె విస్తరిస్తుంది. 447 ప్రేమ బరువును బాధ్యతగా మోస్తుందే కానీ భారంగా భావించదు. ప్రేమున్న చోట భారాలు తెలియవు, బరువులు అర్థం కావు. 448 గాఢంగా ప్రేమించు, అలాగని ప్రగాఢంగా పెనవేసుకోకు. 449 కుటిలత్వం ఉన్న చోట కృష్ణుడు అగపించడు. 450 గురువును పరీక్షించాలనే గర్వంతో నీవు గురువును సమీపించినప్పుడు నీవు గురువులో నిన్నే దర్శిస్తావు. గురువులో మహిమ లేదు అనుకుంటావే గాని నీవు మాయలో పడ్డావని మోసపోయావని గుర్తించలేవు. భక్తులు ఆత్మబంధువులకు తెలియజేయడం ఏమనగా మేము చేస్తున్న భక్తి ప్రచారంలో మీరు కూడా ఈ వీడియో లింక్స్ను సోషల్ మీడియాలలో మరియు మీ వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడం ద్వారా పాల్గొనవచ్చును. భగవంతుని కృపావర్షము మనందరిపైన కురుస్తుంది.